నేను చేస్తాను, నేను ఎందుకు చెప్పాలి? ప్రభుత్వ పరంగా జరిగినటువంటి అనేక పనులు చూస్తూ వచ్చాను. ఒక రోడ్లోనే మిగతా రోడ్లు పోలేని చాలా రోడ్లు ఉన్నాయి చూడాల్సి, ఒక టౌన్లోని. ఇక్కడ నుంచి బయట పోతే ఈ నియోజకవర్గంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి చూడాల్సి, ఇంకా చూడలేదు. ఇప్పుడు వస్తూ దారిలో వచ్చే దారి షార్ట్ కట్ అని ఒక దగ్గర రోడ్లో వచ్చాను, పనులు చూస్తూ వచ్చాను. నాడు నేను వదిలిపోయినప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో ఉంది. అయితే ఒక చిన్న మార్పు కనబడింది. అలా నేను వస్తూ రవికి కూడా చెప్పాను, కాదు నేను వదిలిపోయే రోజు కరతుంప ఈ చెట్లతో మూసుకుపోలేదు. ఆ రోజు మనం రోడ్డు మీద నిలబడితే అన్నీ బాగా కనబడుతుంది. ఇవాళ కరతుంప మొక్కలు బలిసిపోయి అసలు వాటి మధ్యలో వెనకేముందో కూడా తెలియని పరిస్థితి ఉంది. మరి ఈ విధంగా ఉంది. దీన్ని భగవంతుడు భవిష్యత్తులో ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో దీన్ని పరిష్కరించగలుగుతారేమో. 10 సంవత్సరాలు దాటిపోయా ఇంచుమించుగా అవుతా ఉంది. రాబోయే రోజుల్లోనా వీటిని పరిష్కరిస్తారేమో అని అంటూ వచ్చారు. ఆ ఒక మార్పు మాత్రం మూసుకోబోయి సార్.